హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా తెలుగు వ్లాగ్స్. ఈ రోజు నేను మిక్చిపించబోయే రెసిపీ ముల్లంగి రసం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రసం చేయాల్సిందే, తిని తీరాల్సిందే. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఈ రసం కనుక ఉంటే వేరే కూరలతో పని లేకుండా ఈ రసంతోనే మొత్తం భోజనం లాగించేస్తారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. మీరు తప్పకుండా నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం, రండి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి శుభ్రం చేసి చిన్న ముక్కలు కట్ చేసుకున్న హాఫ్ కప్ ముల్లంగి ముక్కలు, చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక టమాటో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని మంచిగా రంగు మారేంత వరకు ఏమాత్రం మాడకుండా లో ఫ్లేమ్లో వేయించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా రంగు మారిన తర్వాత చివరిగా 3 ఎండుమిర్చి వేసుకొని ఒక్కసారిగా లైట్గా వేడి చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనిద్దాం. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకుందాం. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేయించుకుందాం. దోరగా వేగిన తర్వాత అందులోకి 4 పచ్చిమిర్చి చీలికలు, 4 ఎండుమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి అది కూడా దోరగా వేయించుకుందాం. మొత్తం బాగా వేగిన తర్వాత అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ముల్లంగి టమాటా పేస్ట్ వేసుకొని 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. 3-4 నిమిషాల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, 10 దంచిన వెల్లుల్లి పొట్టుతో సహా సరిపడంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరో 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. 3 నిమిషాల పాటు చక్కగా వేగిన తర్వాత అందులోకి 1 కప్పు చింతపండు రసం, మీకు పులుపుకు సరిపడంత నీళ్లు పోసుకోండి. నేనైతే 3 గ్లాసుల నీళ్ళు అందులోకి పోసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 1 పొంగు వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా పొంగు రాగానే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ అందులోకి వేసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి 1 పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇలా పొంగు రాగానే చివరిగా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తాన్ని ఒక్కసారిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన ముల్లంగి రసం రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.